అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమాంబా దేవాలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీ జరిగింది. ఆలయంలోని 3 హుండీలు కూడా పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. మరొక హుండీని ఆలయ ప్రాంగణంలోనే వదిలేసి వెళ్లారు. దుండగులను గుర్తుపట్టకుండా ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలపై వైర్లను కత్తిరించి దొంగతనం చేశారు. 5 నెలలుగా హుండీని లెక్క పెట్టలేదని ఆలయ అధికారులు తెలిపారు. హుండీలో సుమారుగా 4 లక్షల రూపాయలకు పైగా నగదు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నగదుతో పాటు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు కూడా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా కేసు నమోదు చేసుకుని సీఐ హరినాథ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.